Hi children, manam previous video lo exercise 3.4 lo important problems konni cheptunnamu. Ippudu daniki continuation anamata. Okay, idi kuda chala important problem. Ee two problems kuda baaga nerchukunte marks annavi mee chethilo untayi. Okay children, let's go. On dividing x cube minus 3x square plus x plus 2 by a polynomial g of x, the quotient and remainder were x minus 2 and minus 2x plus 4 respectively. Find g of x. ఇప్పుడు మీరు దీన్ని సరిగ్గా చూడండి. ఇది పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. మనకేమో కోషెంట్ ఇచ్చాడు, రిమైండర్ ఇచ్చాడు. మనకేం కావాలి? డివిజర్ కావాలన్నమాట, g ఆఫ్ x కావాలి. సో పాల్ దాన్ని మీరు ప్రాపర్గా వేసుకోండి. p ఆఫ్ x పాలినామియల్ ఇది. దీన్ని మనం g ఆఫ్ x చేత డివిజన్ చేసినప్పుడు కోషెంట్ ఏమి ఇచ్చాడు? x మైనస్ 2. సో కోషెంట్ ఇది. రిమైండర్ ఏంటి ఇచ్చాడు? 2x ప్లస్ 4, మైనస్ 2x ప్లస్ 4, అది వేయండి. ఇలా వేసుకుంటే మనకి ఏం చేయాలన్నది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మనకి యాజ్ పర్ డివిజన్ అల్గారిథం యూక్లిడ్ లెమ్మాలో నేర్చుకున్నారు మీరు. ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ కోషెంట్ని దీన్ని మల్టిప్లై చేసి రిమైండర్ ఏమో యాడింగ్ చేయాలి. ఓకేనా? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కదా ఇది, ప్లస్ ఆర్ అనమాట. అది గుర్తుకు తెచ్చుకోండి. మనకి పి ఆఫ్ ఎక్స్ రావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఏంటి? ఆ పాలినామియల్ వేస్తారు, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ మనకి కావాలి. క్యూ ఆఫ్ ఎక్స్ కోషెంట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 2, ప్లస్ రిమైండర్ ఎంత ఇచ్చాడు? మైనస్ 2x ప్లస్ 4. ఓకే, ఈ మైనస్ 2x 4ని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేయండి, ట్రాన్స్పోసింగ్ మెథడ్ అనమాట. ఓకే, ఎక్స్ క్యూ ఈ పాలినామియల్ ఇలా వేస్తారు, ఇది మైనస్ 2x, ఏమవుతుంది? ప్లస్ 2x ప్లస్ 4 మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్. చూడండి మనకి వేరియబుల్స్ ఈక్వల్గా ఉన్నవి యాడ్ చేయగలం కదా. ఓకే, ఇది ఎక్స్, ఇది ఒక లైక్ టర్మ్స్ అనమాట. లైక్ టర్మ్స్ ని యాడింగ్ చేయండి. ఇది 3x మైనస్ 4లోంచి ప్లస్ 2 అంటే మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు తెచ్చేయండి. తెచ్చేస్తే డివిజన్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏంటి? ఈ క్యూబిక్ పాలినామియల్ ని ఎక్స్ మైనస్ 2 చేత డివిజన్ చేస్తే మనకి ఏదైతే కోషెంట్ వస్తుందో అది జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ మైనస్ 2ని చేత ఈ దీన్ని మనం డివిజన్ చేస్తాం. ఓకే, మనకి ఫస్ట్ రూల్ ఏంటి? డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ టర్మ్ చూడండి, ఈ ఫస్ట్ టర్మ్ ని దేని చేత మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది? ఇంకో ఇక్కడ ఒక 1x ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 1 ఉంది, ఇంకో ఎక్స్ స్క్వేర్ కావాలి. స్క్వేర్ ఉంటే మల్టిప్లై చేసాం అనుకుంటే అప్పుడు ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ చేత దీని అంతటిని మల్టిప్లై చేస్తామన్నమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. ఇక్కడ వేసిన దాని చేత దీని అంతటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ మారుతాయి కదా. ఓకే, క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది? మైనస్ 3 ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ 3x దించండి. ఓకే, ఇక్కడ మన ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దీన్ని ఎంత చేత మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది? ఇంకో మైనస్ ఎక్స్ చేత మల్టిప్లై చేసాం అనుకోండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ ఎక్స్ 2x. గుర్తులు మార్చండి. ఓకేనా? ఇది క్యాన్సిల్ అవుతుంది.
ఇది ప్లస్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ప్లస్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతుంది 3 లో నుంచి 2 తీసేస్తే 1x మైనస్ 2 ఇక్కడ x మైనస్ 2 1 జార్ ప్లస్ 1 అయింది సేమ్ x మైనస్ 2 వస్తుంది గుర్తులు మార్చండి మార్చితే మైనస్ 2 ప్లస్ 2 0 వచ్చిందా ఓకే మనకి క్వశ్చన్ ఏదైనా ఏమవుతుంది దేర్ఫోర్ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం